బిగ్ బాస్ ఓ చెత్త షో అంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ షాకింగ్ కమెంట్స్ చేసింది. ఇంతకా నటి ఎవరో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. తాను చూసిన షోలలో అత్యంత చెత్త షో బిగ్ బాస్ అని నటి కస్తూరి చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కస్తూరి ఈసారి బిగ్ బాస్ షోపై మండిపడింది. తమిళ బిగ్ బాస్ 3 సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అంతే త్వరగా బయటికి వచ్చేసింది కస్తూరి. ఆమెకి ఇంట్లో ఉన్న కెవిన్ గ్రూప్తో సరిపడేది కాదు. వారు కస్తూరిని పలు రకాలుగా విమర్శించేవారు. ఇక ఆ సమయంలో ఆమెకు దర్శకుడు చరణ్ మధుమితలు సపోర్ట్గా ఉండేవారు. ఈ నేపథ్యంలో చరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయని కమల్ హాసన్ చెప్పడంతో అతడు హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి చరణ్ కంటే లాస్లియాకి తక్కువ ఓట్లు వచ్చాయని, కానీ ఆమెకి కావాలని హౌస్లో ఉంచారని టాక్ అయితే వినిపిస్తుంది. కెవిన్ లాస్లియాల మధ్య ఎఫైర్ ఉందంటూ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేస్తున్నాడని, వారి మధ్య లవ్ సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులకు రక్తి కట్టించి టీఆర్పీని పెంచుకునేందుకు ఇలా చేశారని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఇక లాస్లియా గురించి కానీ తన కుటుంబం గురించి కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచించడం లేదని, వారికి అవసరమైనది టీఆర్పీ రేటింగ్ మాత్రమేనని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన నటి కస్తూరి తనను నిరాశపరిచిన అత్యంత మోసమైన షో ఇదేనని ఆమె ట్వీట్ చేసింది. అయితే బిగ్ బాస్ అన్న పేరు మాత్రం వాడకుండా అమ్మడు జాగ్రత్త పడింది. ప్రస్తుతం కస్తూరి బిగ్ బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.